Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ పక్క టీడీపీ ఫ్యామిలీకి జగన్ సర్కార్ సాయం ఎంతో తెలుసా? ఏపీ సీఎం జగన్ నగదు బదిలీ ఎంత గొప్పగా అమలు చేస్తున్నారు అనే విషయంలో ఎవరికి సందేహం అక్కర్లేదు. ఈ విషయంలో అన్ని వర్గాల నుంచి జగన్కు అభినందనలు వస్తున్నాయి. పైగా ఇది కరోనా కాలం అవడంతో జగన్ నగదు బదిలీ విలువ ఇంకా విలువైందిగా మారిపోయింది. ఈ క్రమంలో వైసీపీ పథకాలు అన్నీ కేవలం వారి కార్యకర్తలకు సానుభూతి పరులకు మాత్రమే అందుతున్నాయని, టీడీపీ కార్యకర్తలకు అందడం లేదని విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు సరైన సమాధానంగా నిలిచే సంఘటన తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగింది. ప్రకాశం జిల్లాలో ఒక పక్కా టీడీపీ కుటుంబానికి చెందిన ఒక ఆటో డ్రైవర్కు చెందిన కుటుంబానికి వైసీపీ పథకాల ద్వారా ఎంతటి లబ్ధి చేకూరిందనే విషయంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆటో డ్రైవర్కు టైలరింగ్ చేసుకుంటున్న భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారట. వారిలో అబ్బాయి డిగ్రీ చదువుతూ ఉండగా అమ్మాయి 9వ తరగతి చదువుతోందట. ఈ నేపథ్యంలో వీరికి అమ్మాయికి అమ్మ ఒడి క్రింద 15,000, డిగ్రీ చదువుతున్న అబ్బాయికి జగనన్న విద్యా దీవెన క్రింద 20,000, యజమాని ఆటో డ్రైవర్ కావడంతో వాహనమిత్ర పథకంలో 10,000, ఇతడి భార్య టైలర్ కావడంతో జగనన్న చేదోడు పథకం క్రింద 10,000, అనంతరం రైతు భరోసా కింద 12,500 లబ్ధి చేకూరాయి. అంటే అక్షరాల మొత్తం ఆ కుటుంబానికి 67,500 సాయం కేవలం జగన్ ప్రభుత్వం నుంచి అందినట్లయింది. ఈ విషయాలపై వైసీపీ నాయకులు ఆ ఆటో డ్రైవర్ను సంప్రదించి అభిప్రాయం అడగ్గా, కరోనా సమయంలో జగన్ చేసిన సాయం మామూలుది కాదని, అందుకు తమ కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని చెబుతూనే, తాను మాత్రం పక్కా టీడీపీ మనిషిని అని, తన ఓటు మాత్రం టీడీపీకే అని అన్నాడంట. ఎందుకంటే తాము పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీకే ఓటు వేస్తున్నామని అంట. ఆ సంగతి అలా ఉంటే ఇది అచ్చెన్నాయుడు వంటి వాళ్లకు సరైన సమాధానమని అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ పథకాలు టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ సానుభూతి పరులకు అందడం లేదని ఆన్లైన్లో ఛాలెంజ్లు చేస్తున్న అచ్చెన్నాయుడు, పథకాలన్నీ వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయంటూ నోరు పారేసుకుంటున్న ఇతర టీడీపీ నేతలకు ఈ సంఘటనే చెంపపెట్టులాంటి సమాధానమని అంటున్నారు.